తీర్మానం చేసుకున్న ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా, మీరు అనాయింటించండి ప్రభువా, అభిషేకించమని సంఘ విజ్ఞాపనం చేస్తున్నారు. వాక్యాన్ని వారి హృదయంలో ఆయన కుమ్మరించమని సంఘ విజ్ఞాపనం చేస్తున్నారు. రాత్రి తండ్రి దాసుడు క్రీస్తు శేషులు అన్న ప్రభువా, తండ్రి దేవా జోసెఫ్ స్టాలిన్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలు చిన్న వయసులో ఉండగానే ప్రభువా నీ దాసుడు నేనా నీ రాజ్యానికి మీరు పిలుచుకున్నారు. తల్లి నడుపు కట్టి నేనా అమ్మ బిడ్డల్ని పెద్దవాళ్ళు చేసి ఈ రీతిగా సాగుతూ నాయన బిడ్డల యొక్క ఉన్నతమైన స్థితి చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది ప్రభువ. ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు. తమ్ముళ్ళందరికీ వివాహాలు కావాలి. ఎక్కడ మీరు సిద్ధపరిచారో, ఎక్కడ మీరు ఏర్పాటు చేశారో నాయన మీరు బయలుపరచండి. తండ్రి లేని వారి పక్షంగా నేను తండ్రిగా ఉంటానని మీరు చెప్పారు ప్రభువ. విధవరాల పక్షంగా నేను వ్యాజ్యమాడతానని మీరు చెప్పారు ప్రభువ. గొప్ప ఆశీర్వాదనిచ్చారు, ఏది తక్కువ లేదు ప్రభువ. దాని ఏది తక్కువగా ఉందో ఏది లోటుగా ఉందో నీకు తెలుసు. తక్కువైన దానిని లోటుగా ఉన్న దానిని తీర్చగలిగిన దేవుడు మీరే ప్రభువ. ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు. ఈ కుటుంబాన్ని రాత్రి నీ సాన్నిధ్యంలో తండ్రి నీ పాద సాన్నిధ్యానికి తీసుకుని వస్తున్నాను. ఈ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లి ఎంతో అనారోగ్యంతో ప్రభువ, తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతూ మీరు హీల్ చేయండి ప్రభువ. నీ గాయపడి హస్తం పెట్టిపై చాపండి, మీరు స్వస్థతను దయచేయమని సంఘ విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. తమ్ముళ్ళిద్దరు చేస్తున్న పనిలో మీరు తోడుండండి. ఒక్కొక్కరు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు ప్రభువ. వారు ఎంచుకున్న మార్గంలో జయవీరులుగా విజయ కేతనాన్ని ఎగిరివించే జయశాలులుగా వారు తండ్రి ముందుకు కొనసాగడానికి అనేకులకు మేలుకరంగా ఆశీర్వదకరంగా నాయన వారు ఉండటానికి కృప చూపించండి. చుట్టూ కంచివేయండి. పెద్దలతో మాట్లాడేటప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తగిన జ్ఞానం హృదయమిచ్చే జ్ఞానం ఇచ్చి తండ్రి నీ దాసుని సంతోషిని తమ్ముడు సందీపు కూడా మీరు వాడుకుని సన్నిజ్ఞాపం చేస్తున్నాను. యాంధ్ర సవర్తికన్ లూదిరన్ ఈ గొర్రపూడి సంఘములో ప్రభువ బిడ్డలు చక్కగా ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచారు ప్రభువ. ఈ స్థితిని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. అనేకులకు గ్రామస్తులు మేలుకరంగా లేదా వారి దీవనకరంగా బహుబలంగా ఆశీర్వదించండి. నీ బలమైన హస్తము చేత బిడ్డలు స్పృశించమని సంఘ విజ్ఞాపన చేస్తున్నారు. రాకపోకల్లో ప్రయాణాల్లో ఆలోచనలో సమస్తంలో మీరు తోడుండండి. ప్రాముఖ్యంగా తండ్రి తల్లిని చేతిగా పుణిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి ఆయన శిలువలో కాల్చిన రక్తాన్ని బిడ్డపై ముమ్మరించు ప్రభువా. ఈ గాయపడినటువంటి హస్తాల నుంచి స్రవిస్తున్న రక్తాన్ని మడి రెండు నుంచి సిరిపాదు వరకు మీరు ప్రోక్షించిన నర్నరాల్లో దాని రక్తాన్ని ప్రవహింప చేయండి ప్రభువా. ఎక్కడ అస్వస్థత ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, బలహీనతలు అస్వస్థతలు ఇప్పుడే నజరని యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తుండగా స్వస్థతను దయచేయమని సంఘ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మూడు వచ్చిన కాంగ్రిగేషన్ సంఘం అందండి. దక్షిణ ఈరోజు పెద్దలు గా పెద్దలు పిసిసి అలాగే ప్రభుత్వగా అలాగే ప్రభుత్వ సెక్రటరీగా సమాజం యూత్ సండే స్కూల్ సంఘం కాంగ్రిగేషన్ అంతా తండ్రి మీరు ఒక ప్రత్యేకమైన రీతిలో తండ్రి స్థానంలో వీళ్ళందరూ ఒక్కొక్కరు 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 పేరు చెప్పి దీవించండి. కుటుంబాలు ఆశీర్వదించమని ఇప్పటికీ 12 రోజులు ఇది 13 రోజులు కూడా వీళ్ళని సన్నిధి కావడానికి మీరు మాకోసం చేస్తున్నారు. వచ్చి సన్నిధిలో ఒక దినాల కంటే శ్రేష్టమన్నారు.